ఈ పోరాటంలో భాగస్వాములు అవుతారని కాంగ్రెస్ ఎవరేసింది కూడా పెట్టి వాళ్ళ ప్రాణాలకి బ్రహ్మాండ దానికి వ్యతిరేకంగా ఈ దృశ్యాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ సాయిబాబాను ఈరోజు భారత ప్రభుత్వం ఊపా చట్టం కింద అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించి నాగపూర్ సెంట్రల్ జైల్లోని అండాశల్లో నిర్బంధించింది. పూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సాయిబాబా గారికి ఏమాత్రం వైద్య సహాయం అందించకుండా జైల్లోనే చంపేటటువంటి కుట్ర జరుగుతుంది. ఈ కుట్రకు వ్యతిరేకంగా సాయిబాబాకు వైద్య సహాయం అందించాలని దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ మధ్యకాలంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరులో మేము ఈరోజు ప్రజాసంఘాలు అన్నీ కలిసి ఒక ప్రజాస్వామిక వేదిక అనేటటువంటి ఒక వేదిక తరఫున మేము ఈరోజు ప్రొఫెసర్ సాయిబాబా గారిని విడుదల చేయాలని, అతనికి వెంటనే వైద్య సహాయం అందించాలని, అతనితో పాటు ఈరోజు శిక్ష పడినటువంటి అతని సహచరులు 5 మందిని కూడా వేషరత్తుగా విడుదల చేయాలని ప్రజాస్వామిక వేదిక తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.